వర క్యారెక్టర్ కన్నా దేవరా ఉన్న క్యారెక్టర్ చాలా వర్కౌట్ చేశాను కానీ ఎన్టీఆర్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్గా మన విశ్వక్ సేన్ ఇంకా సిద్ధు జనరల్ గారి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఒక వ్యాలిడ్ పాయింట్ని తీసుకొచ్చారు. సో మీకు వర క్యారెక్టర్ ఇష్టమా లేకపోతే దేవరా క్యారెక్టర్ ఇష్టమా అంటే, నాకు దేవరా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అది చాలా ఇంటెన్స్తో ఉండే క్యారెక్టర్, చాలా రెస్పాన్సిబుల్గా ఉండే క్యారెక్టర్. అన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వాలి కానీ ఏ ఎమోషన్స్ చూపించొద్దు, అలాంటి క్యారెక్టర్ అనమాట. అలాంటి క్యారెక్టర్ అని ఎన్టీఆర్ గారు చెప్పారు. సో చాలా ఇంటెన్స్గా చూడగల క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఉన్నంత ప్రతి ఒక్క సీన్ థియేటర్లో ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ వచ్చు క్యారెక్టర్, ప్రతి ఒక్క ఫైట్, ప్రతి ఒక్క యాక్షన్ సీన్, ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ఆ క్యారెక్టర్తోనే ఉంటుంది. మీకు ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చి ఒక సస్పెన్స్ కూడా ఉంది ఆ క్యారెక్టర్తోని, అది కూడా మీకు థియేటర్లోనే అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, ఒక ఫాదర్ సన్ ఉన్న రిలేషన్, అవన్నీ మీరు థియేటర్లో చాలా బాగా ఫీల్ అవుతారు. ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఒక ఫాదర్ సన్ వచ్చిన మధ్య ఉన్న రిలేషన్ కూడా ఇందులో చాలా మంచిగా చూపించాడు శివ అని ఎన్టీఆర్ గారు చెప్పారు. అసలు ఆ కళల్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆ క్యారెక్టర్ ఉన్న మోడలైజేషను, ఆ హెయిర్ స్టైల్, ఆ లొంగి, ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సో ఆ క్యారెక్టర్ ఎంత బాగుంటుందో. సో దగ్గర దగ్గర ఒక 50 నుంచి 100 ఆయుధాలు వాడాడంట సినిమా, 2.5 అవర్స్ సినిమాలో ఆ క్యారెక్టర్. అసలు ఆయుధ పూజ అనేది మొత్తం ఆయన కోసమే చేస్తారు. అసలు భయం అంటే లేనని తెలియని వాళ్ళకి భయం అంటే ఏందో చూపించిన క్యారెక్టర్ దేవరా అని ఎన్టీఆర్ గారు పేర్కొన్నారు. ఏదేమైనా దేవరా మన 27th రిలీజ్ అవుతుంది, ఆల్ ద బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా లాంటి సినిమా ఇన్ఫర్మేషన్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.